నిస్వార్థంగా కుర్మలను చైతన్యపరుస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం ఉత్త సంపత్ అండ్ కడారి నరేంద్ర దయాల శ్రీనివాస్ అండ్ టీమ్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారు మాత్రమే నిస్వార్థంగా పనిచేస్తూ ఉన్నారు నేను చూస్తున్న వరకు. ఎందుకంటే పార్టీలతో పార్టీలకు అతీతంగా ఎవరు ఉన్నా కూడా ముందున్న వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఎవరైనా ముందుకొచ్చినా కూడా వారు వంతు చైతన్యపరుస్తూ ముందుకెళ్తున్నారు. అయితే నేనేం చెప్తున్నానంటే ఇక్కడ మేధావులందరూ చాలామంది చాలా విషయాలు చెప్పారు. సో ఆ విషయాల జోలికి నేను వెళ్ళట్లేదు. కాకపోతే ఒక్కటి చెప్పగలుగుతాను, మనం ప్రశ్నించే తత్వాన్ని మనం కోల్పోతున్నాం. ప్రశ్నించే తత్వం అదే ఇంట్లోనైనా బయటైనా సరే, అంటే ఇంట అంటే మన సంఘాల్లో కావచ్చు, మన ఊర్లో కావచ్చు, మన సంఘాల్లో కానీ బయట కానీ పొలిటికల్ కానీ, మరి ప్రశ్నించే వాళ్ళని మరి కేసులు పెట్టారు. సీనన్న మీద కాదు, సంపద మీద కాదు, కానీ ఎవరైనా అడిగారా, ఎవరైనా చేశారా ఇది తప్పు అని చెప్పేసి కనీసం ఖండించే విధానం కూడా లేదు. ఎవరు ఖండించలేదు, నేను చాలా వరకు చూశాను. ఏదో వాట్సాప్లోనో ఇంకా రకంగా రకరకాలుగా సంఘాల ద్వారా లెటర్ రాస్తూ ఏదో చేసి చేయాలి, కానీ ప్రశ్నించే వాళ్ళని కేసులు పెట్టారు. సో నేను ఏమంటున్నానంటే ఇటువంటి నిస్వార్థంగా పనిచేసే వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి. ప్లస్ అంతే కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించాలి సంఘాన్ని కూడా. ఎందుకు ప్రశ్నించకూడదు? ప్రశ్నిస్తుంటే అనేక విషయాల పట్ల అవగాహన కానీ లేకపోతే అన్న విషయాలు వాళ్ళు కూడా మనం చేసుకొని ఇది తప్ప రైటా అనేది ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది. సో ఇది నేను చెప్పదలుచుకున్న విషయం. సో మన లేటెస్ట్గా మునుగోడులో పోటీ చేసినటువంటి నది స్వామి గారికి కూడా ధన్యవాదాలు చేస్తున్నాను. ఎందుకంటే ఆయన అక్కడ ధనప్రవాహం ఉన్నా కూడా ఆయన పోటీ చేశాడు. సో వెన్నెల కూడా గతంలో ఆలయం నుంచి కూడా పోటీ చేసింది, వారికి కూడా ధన్యవాదాలు చేస్తున్నాం. ఇంకా ముందు ముందు కూడా ఎలక్షన్స్లో అందరూ కూడా పోటీ చేస్తూ రాజ్యాధికార దిశగా ముందుకు వెళ్ళాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకోండి. థ్యాంక్ యూ.